वेलकम टू जीआर टीवी। नाउ वी कैन डिस्कस अबाउट दिस मैंगो प्लांट कल्टिवेशन ऑन ओपन टेरेस। ई विधंगा मीकु स्क्वेयर टाइप लो ई ब्लैक ग्रो बैग्स गानी मेरून कलर ग्रो बैग्स गानी लेदा ग्रीन कलर ग्रो बैग्स गानी मनं तीसुकुंटे इंदुलो मीकु कोकोपिट मेन्यूर नेक्स्ट वर्मी कंपोस्ट अंड माइक्रो न्यूट्रिएंट्स अंड मैक्रो न्यूट्रिएंट्स कलिपी मनो ई विधंगा प्लांटेशन गनुक चेस्ते अद्भुतंगा मीकु 5 इयर्स लो मीकु यील्ड वच्चे अवकाशं उंटदि। एंदुकंटे दिस इज पेरिनियल प्लांट बहुवार्षिक मొక్క मैंगो एन्नो तरालु तरालु वेल्लिना मीकु नेनु उन्नाननि मीकु भरोसा तोटि ई प्लांट मन గృహ ప్రాంగణంలో నెక్స్ట్ మన ప్రాంగణంలో మనకి కనిపిస్తది। సో మనం ఎవరీ 15 డేస్ కి 1 మంత్ కి ఒకసారి మెన్యూర్ మీకు వెర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు లేదా మన కిచెన్ లో మీకు వెట్ వేస్టేజ్ మెన్యూర్ కింద తయారు చేసి అది వేసుకుంటే పుష్కలంగా మీకు మంచి పరిపుష్టిగా మంచి ప్యారెట్ గ్రీన్ మంచి చిక్కగా ఈ విధంగా మీకు మంచి స్టామినా తోటి స్టెమ్ మీకు మంచి ఉద్దీపనంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి। సో ఫస్ట్ బాగా లేతగా వచ్చే చిగురు మెరూన్ కలర్ లో ఉంటాయి। అవి క్రమేపీ మీకు ఫోటో సింథసిస్ ప్రక్రియ వేగవంతంగా జరుపుకొని మీకు మంచి గ్రీనిష్ ప్యారెట్ గ్రీన్ కలర్ లో మీకు ఆకులు మంచి చిక్కగా మంచి పరిపుష్టిగా మంచి ప్రొడక్టివ్ గా మంచి ప్రొఫ్యూజ్ బ్రాంచెస్ తోటి ఈ విధంగా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి। సో మ్యాంగో మీకు ఎంతో మంచి ఇది చాలా సులువుగా ఎటువంటి వ్యయ ప్రయాసం లేకుండా మీకు పెరిగే అద్భుతమైన మొక్క ఈ మ్యాంగో। ఇటువంటి స్క్వేర్ టైప్ ఆఫ్ గ్రో బ్యాగ్స్ డార్క్ కలర్ అందులో మీకు గ్రీన్ వస్తుంది మెరూన్ కలర్ వస్తుంది బ్లాక్ కలర్ వస్తుంది। ఎందుకంటే మీకు మ్యాంగో ప్లాంట్ కి ఎక్కువగా మీకు సన్ ఎక్స్‌పోజర్ పుష్కలంగా ఉంటే మీకు ఇమిడియట్ గా మనకి పూత వచ్చి ఈ విధంగా మనకి తక్కువ వయసులో కాయలు కాసే అవకాశం ఉంటది। సో మనకి డార్క్ కలర్ ఈ గ్రో బ్యాగ్స్ అనేవి ఇజ్రాయెల్ టెక్నాలజీ గ్రో బ్యాగ్స్ డార్క్ కలర్ మనకి ఎక్కువగా వస్తాయి బ్లాక్ కలర్ వస్తది మెరూన్ కలర్ వస్తది ఇప్పుడు లేటెస్ట్ గా గ్రీన్ కలర్ వస్తుంది। సో మ్యాంగో ప్లాంట్ మీకు వార్మ్ క్లైమేటిక్ కండిషన్స్ లో అద్భుతంగా పెరుగుతది। రెడ్ సాయిల్ లో మీకు ఐరన్ కంటెంట్ ఉన్న రెడ్ సాయిల్ లో అద్భుతంగా మీకు ఈ మ్యాంగో ప్లాంట్ కల్టివేషన్ మనకి జరుగుతది। సంగారెడ్డి ప్లస్ మన డెక్కన్ ప్లాటు ఉన్న భూభాగంలో మొత్తం మీకు మ్యాంగో ప్లాంటేషన్ అద్భుతంగా పెరుగుతది। మంచి దీనికి సన్ ఎక్స్‌పోజర్ మినిమం 5 టు 6 అవర్స్ కంటిన్యూస్ గా ఉంటే మీకు మంచి గ్రీనిష్ లీవ్స్ తోటి ఇంత దేదీప్యమానంగా తక్కువ వయసులో మీకు ఇటువంటి మీకు ఏది మ్యాంగోస్ కాసే అవకాశం ఉంది। సో అద్భుతంగా మీకు మన టెర్రస్ మీద లిమిటెడ్ స్పేస్ లో మీకు మ్యాంగో ప్లాంటేషన్ పెరినియల్ ప్లాంట్ బహువార్షిక మొక్క కింద మనం హ్యాపీగా మనం చేయొచ్చు। మన మరి మ్యాంగో లీవ్స్ మనం మన శుభకార్యాలప్పుడు ఫస్ట్ మొట్టమొదటగా మనం మ్యాంగో లీవ్స్ తోటే తోరణాలు నెక్స్ట్ పూజా కార్యక్రమాలప్పుడు హోమాలప్పుడు యజ్ఞాలప్పుడు మరి ఇక ప్రతి ఇంట ఏ శుభకార్యమైనా సరే మీకు మ్యాంగో లీవ్స్ తోటే మనం ఇది మనం ఇది చేస్తాం ఇది పూజా కార్యక్రమాల్లో మనం అద్భుతంగా చేసుకుంటాం। సో అందువల్ల మీకు నిత్య కళ్యాణం పచ్చతోరణం ఒక మామిడి ఆకుకే మీకు వర్తిస్తది। సో ఎప్పుడు మామిడి ఆకు మంచి పచ్చగా మంచి పరిపుష్టిగా మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ తోటి మీకు మొత్తం శోభిల్లితమై ఉంటది మొత్తం మొక్క అంతా మీకు మంచి ఎప్పుడు చిగురాకుల తోటి నెక్స్ట్ ముదిరిన ఆకుపచ్చ ప్యారెట్ గ్రీన్ కలర్ తోటి మొక్క అంతా మీకు శోభితమై ఉంటది। సో అందువల్ల మా అత్యంత శ్రేష్టమైన పూజా ద్రవ్యాలకి అత్యంత శ్రేష్టమైన ఆకు మామిడి ఆకు। సో మీకు మామిడి ఆకు వల్ల మీకు అంత మీకు పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో సుభిక్షంగా ఉంటది మన ఏది మన పూజ
సింహద్వారా మన పూజ గదికి సంబంధించిన సింహద్వారా నెక్స్ట్ మన ఇంటి సింహద్వారా మొత్తం మన మొత్తం అన్ని రూమ్స్ కి ఈ మామిడాకు తోటి మనం తోరణాలు కడితే అద్భుతంగా లక్ష్మీదేవి మీ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు ఎల్లవేళలా ఉండి మనకి ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి సో ఇది మామిడి తోరణాలు మనకి ఒక పూజా కార్యక్రమంలో ఒక శుభ కార్యక్రమంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తది కాబట్టి మన వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా మీకు మామిడి తోరణాలు మొత్తం అంతా పందిరికి మీకు వేలాడదీస్తారు సో మీకు పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ రిపర్కషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు ఒక్క నెగటివ్ ఎనర్జీ రాకుండా ఇది మీకు ఒక వజ్ర కవచం కింద మన వివాహాది శుభ కార్యక్రమాలప్పుడు నెక్స్ట్ పూజా కార్యక్రమాలప్పుడు హోమాలు యజ్ఞాలు అప్పుడు మీకు ఎంతో ప్రొటెక్ట్ చేసే అద్భుతమైన అశ్విని దేవతల్ని మీకు ఆకాశ మార్గంలో పయనించే అశ్విని దేవతల్ని మీకు ఈ మామిడి తోరణాలే మీకు రారమ్మని మీకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి సో అందువల్ల మీరు ఇటువంటి ప్యారెట్ గ్రీన్ కలర్ మీకు నెంబర్ ఆఫ్ ఏది బంగిని పిల్లు ఉంది నెక్స్ట్ రసాలు ఉన్నాయి చెరుకు రసాలు ఉన్నాయి నెక్స్ట్ మీకు నెంబర్ ఆఫ్ హిమాపసంద్ నెక్స్ట్ ఆల్ఫెన్సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ మ్యాంగో వెరైటీస్ 80 నుంచి 90 వెరైటీస్ ఆఫ్ మ్యాంగో వెరైటీస్ మన సంగారెడ్డిలో పండిస్తున్నారు సో వారి దగ్గర మనకి బాగా పరిపక్వత అయిన మ్యాంగో అంటే మీకు రైప్ అండ్ ఫ్రూట్ మాత్రమే ఎందుకంటే చాలామంది మీకు అవ్వకుండా కాయలు కట్ చేసి కార్బైడ్ తోటి మీకు ఇది ఫెర్మే ఇది చేస్తున్నారు ఇది మీకు ఇది మగ్గ పెడుతున్నారు వాటికి వాటి టెంక మీకు జర్మినేషన్ అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే మీకు బాగా పక్వదశకు వచ్చిన దానికదే సహజ సిద్ధంగా వాతావరణంలో ఉన్న హీట్కి మీకు ఉష్ణానికి మీకు రంగు వస్తే ఆ టెంక మీకు మొక్క ఎదుగుదలకి దోహదపడుతుంది అంతేగాని మీరు కార్బైడ్ వేసి నెక్స్ట్ మెకానికల్గా హీట్ పాస్ చేసి దాన్ని రైపనింగ్ చేస్తే ఆ టెంక మీకు సుప్తావస్థలోనే ఉండిపోద్ది ఎందుకంటే లోన ఉన్న జీడి మీకు యాక్టివేషన్ అవ్వాలంటే కంపల్సరీ మీకు మ్యాంగో ఫ్రూట్ మంచి రంగు వచ్చిన తర్వాతే మీకు అది సాధ్యం అవుతుంది సో మీరు బాగా పక్వదశకు వచ్చిన మ్యాంగోస్ మీరు కన్జ్యూమ్ చేస్తే ఆ టెంకలో మీరు ఎండబెట్టి వర్షాకాలంలో మీరు ప్లాంటేషన్ చేస్తే అద్భుతంగా నువ్వు నేను అంటూ మంచి ప్రొడక్టివ్గా మంచి లైట్నింగ్ అండ్ థండర్స్కే మా టెంకలో ఉన్న జీడి యాక్టివేషన్ అయ్యి మంచి ఉద్దీపనంగా ప్లాంట్ బాగా అద్భుతంగా పెరిగే స్టిమ్యులేషన్ తోటి మంచి యాక్టివేషన్ తోటి మంచి రెజ్యునేషన్ తోటి మంచి ప్రొడక్టివ్గా మంచి ప్రొఫ్యూజ్ బ్రాంచెస్ తోటి మంచి స్టిమ్యులేషన్ తోటి ఈ విధంగా ప్లాంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి తక్కువ ఎత్తులో మీకు ఈ విధంగా అద్భుతంగా మ్యాంగోస్ మీకు కాసే అవకాశం ఉంది సో మీకు ఎంతో మ్యాంగో ప్లాంట్స్ ఈజీగా ఎటువంటి వ్యయ ప్రయాసం లేకుండా ఎటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా మన బాల్కనీస్లో నెక్స్ట్ టెర్రస్ మీద నెక్స్ట్ సన్ ఎక్స్పోజర్ 5 to 6 hours కంటిన్యూస్గా అనంటరప్టెడ్గా ఉంటే అద్భుతంగా ప్లాంట్ మంచి ఉద్దీపనంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి మరి మీరు 100 kgs 150 kgs 200 kgs ఇది మెన్యూర్ పట్టే గ్రో బ్యాగ్స్ కనుక పెట్టుకుంటే మీ తరాలు నెక్స్ట్ తరాలు నెక్స్ట్ 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 తరాలు అన్నీ మీకు ఆ మ్యాంగోస్ మీకు ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే అంత వద్దంటే మీకు మ్యాంగోస్ మంచి పరిపుష్టిగా మంచి మొత్తం మొత్తం చెట్టు కనిపించకుండా మీకు మ్యాంగోస్ తోటి నిండిపోయే అవకాశాలు ఉంటాయి మేము ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసాం కాబట్టి ఒక 1 square feet గ్రో బ్యాగ్లో ఈ విధంగా మంచి స్టిమ్యులేషన్ తోటి మంచి ఉద్దీపనంగా మంచి ప్రొడక్టివ్గా మంచి యాక్టివేషన్ తోటి మంచి రెజ్యూనేషన్ తోటి ఈ విధంగా ప్లాంట్ పెంచాం సో మంచి అద్భుత మీకు ఎన్నో పోషక విలువలు నెక్స్ట్ ఫైబర్స్ నెక్స్ట్ విటమిన్స్ విటమిన్ సి నెక్స్ట్ షుగర్స్ నెక్స్ట్ స్టార్చ్ పుష్కలంగా ఉండే ఈ సీజనల్ ఫ్రూట్స్ మనం
సహజ సిద్ధంగా రైపనింగ్ అయ్యే ఫ్రూట్స్ మాత్రమే మనం తినాలి అంతేగాని మీరు ఏదో కార్బైడ్ తోటి మీకు ఇది చేసి రైపనింగ్ చేసే ఫ్రూట్స్ అసలు తినొద్దు ఎందుకంటే అవి మీకు హైపర్ ఎసిడిటీ వచ్చి మీకు కడుపు నొప్పి నెక్స్ట్ జిగట విరోచనాలు నెక్స్ట్ మీకు ఇండైజెషన్ ప్రాబ్లం తోటి బాధపడతారు అందువల్ల మీకు సహజ సిద్ధంగా చెట్టుకే మీకు రంగు వస్తే ఇమిడియట్ గా అది కట్ చేసి మీరు గడ్డిలో గాని లేదా గన్నీ బ్యాగ్ మీద మీకు ఒకదానికొకటి టచ్ అవ్వకుండా మీరు పెడితే అద్భుతంగా మీకు ఒక ఒక 3-4 డేస్ మాక్సిమం 1 వీక్ లో మీకు రైపనింగ్ మంచి బంగారు వర్ణం సువర్ణ రేఖ నెక్స్ట్ మీకు ఆల్ఫెన్సో నెక్స్ట్ బంగినపల్లి మామిడి పండు నూజువీడు రసాలు నెక్స్ట్ చెరుకు రసాలు ఈ విధంగా నెంబర్ ఆఫ్ మీకు అద్భుతమైన మ్యాంగోస్ మన యొక్క వైటల్ ఆర్గాన్స్ కి మంచి రెజ్యూనేషన్ కెపాసిటీ కిడ్నీస్ కి మంచి ఇది నెక్స్ట్ హార్ట్ కి మంచి పల్సటేషన్స్ ఏర్పాటు చేసే అవకాశం నెక్స్ట్ లంగ్స్ కి మంచి ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ అయ్యే విధంగా మంచి కణజాల వృద్ధికి ఎంతో తోడ్పడుతుంది నెక్స్ట్ మన పేంక్రియాస్ ని ఉత్తేజపరుస్తుంది మీకు డయాబెటిక్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ బాగా షుగర్ ఉన్న ఈ మ్యాంగోస్ తీసుకోకూడదు నెక్స్ట్ అదేవిధంగా మీకు హెఫ్టీ పర్సనాలిటీ ఉన్న పేషెంట్స్ స్థూలకాయంతో బాధపడేవారు కూడా మ్యాంగోస్ అంత ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదు ఒకటి రెండు పీసులు తింటే సరిపోద్ది కానీ మనకి డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక చేస్తే సీజనల్ ఫ్రూట్స్ మీరు సీజన్లో వచ్చే ఫ్రూట్స్ హ్యాపీగా తీసుకోండి రైస్ తగ్గించండి మీరు అద్భుతంగా మీ కణజాల వృద్ధి నెక్స్ట్ స్టిమ్యులేషను నెక్స్ట్ వ్యాధి నిరోధక శక్తి ఎందుకంటే విటమిన్ సి ప్రతి ఫ్రూట్లోనూ పుష్కలంగా ఉంటుంది ఫైబర్స్ ఉంటాయి నెక్స్ట్ మీ యొక్క హెఫ్టీ పర్సనాలిటీని కంట్రోల్ చేసే ఫైబర్స్ ఉంటాయి నెక్స్ట్ మీకు ఎల్డిఎల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్ని మీకు మట్టుమాయం చేసే ఫైబర్స్ నెక్స్ట్ ఏ ఫ్లేవినాయిడ్స్ ఉంటాయి నెక్స్ట్ మీకు మంచి టిష్యూ కణజాలాన్ని ఉత్తేజపరిచే ఎంజైమ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి సో అందువల్ల మీరు ఈ ఈ ఎండాకాలంలో తొలకరి పడకముందే మీరు మ్యాంగోస్ మీరు ఎంజాయ్ చేయండి ఎందుకంటే వర్షం పడిన తర్వాత కాయలో మీకు పురుగు తయారయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే స్వీట్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఒక ఫ్రూట్లో అది డికంపోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే దానికి అదే సహజ సిద్ధంగా మీకు లోన వాము మీకు తయారయ్యి అది పురుగు పట్టేసి డికంపోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఒక ఒక వ్యక్తి చనిపోతే మీకు మనం ఏది ఫార్మలిన్ ఇంజెక్షన్ ఇవ్వకుండా అలాగే ఉంచేస్తే లోన సహజ సిద్ధంగా మీకు డికంపోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది సో అందువల్ల మీకు ఈ తొలకరి పడకముందే మీకు రైపెండ్ మ్యాంగోస్ మీరు సెలెక్షన్ చేసుకుని సహజ సిద్ధంగా మీకు రంగు వచ్చిన బంగారు వర్ణం వచ్చిన మ్యాంగోస్ మీరు సహజ సిద్ధంగా సెలెక్షన్ చేసుకుని మీరు సీజనల్గా ఫ్రూట్స్ బాగా తిని కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించుకుని మీరు సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ తినటం వల్ల మీకు టిష్యూ రెజ్యువనేషన్ టిష్యూ హీలింగ్ ప్లస్ టిష్యూ జర్మినేషను ఈ విధంగా మీకు మంచి ఉద్దీపనంగా జరిగి మంచి యాక్టివ్గా మంచి ఎనర్జెటిక్గా మంచి స్టిమ్యులేషన్ తోటి మంచి ప్రొడక్టివ్గా మంచి ప్రొఫ్యూజ్ బ్లడ్ సర్క్యులేషను న్యూరల్ సెల్స్కి బ్రెయిన్ సెల్స్కి నెక్స్ట్ పేంక్రియాస్కి నెక్స్ట్ కార్డియాక్ మజిల్స్కి నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టానికి నెక్స్ట్ లివర్కి నెక్స్ట్ స్ప్లీన్కి నెక్స్ట్ కిడ్నీస్కి అత్యంత సెన్సిటివ్ ఆర్గాన్స్ కిడ్నీస్కి మీకు ఉద్దీపనంగా మీకు బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మంచి మనిషి యొక్క సగటు జీవితకాలం 15-20 ఇయర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు సహజ సిద్ధంగా సేంద్రియ ఎరువులతోటి పెంచిన ఇది మామిడి ఫలాలు నెక్స్ట్ అనాసకాయలు నెక్స్ట్ పుచ్చకాయలు నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తే అద్భుతంగా మీ యొక్క మీకు కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పరిస్థితి రాదు
జీవితకాలంలో మీరు ఒకల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుందని గంటాపదంగా మీకు బల్లగుద్ది మనం చెప్పొచ్చు. సో ప్రకృతిని మీరు ప్రేమించండి, ప్లాంట్స్ ప్రొపగేట్ చేయండి, ప్లాంట్స్ ప్లాంటేషన్ చేయండి, వెజిటేటివ్ ప్రొపగేషన్ చేయండి. మీరు చేసిన ప్లాంట్సే మీ యొక్క ఆయుష్ని వృద్ధి చేసే అద్భుతమైన నేచర్స్ న్యాచురల్ ఫినామినా మీ కళ్ళు ఎదుటకుండా మీరు చూడొచ్చు. సో అద్భుతంగా మీకు తక్కువ హైబ్రిడ్ టైప్లో మీకు ఈ విధంగా మ్యాంగో మనకి ప్లాంటేషన్ ఫ్రూటింగ్ చేసే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఆర్టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఆర్టీవీ, ప్లీజ్ ప్రెస్ బెల్ బటన్ సో దట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ జేఆర్టీవీ విల్ బీ అప్డేటెడ్ టు యూ. ప్లీజ్ కామెంట్ ఆన్ అప్లోడింగ్ వీడియోస్ సో దట్ యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ స్టిమ్యులేషన్స్, యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ ఎనర్జైజర్స్, యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ ఎక్స్ట్రా యాడెడ్ బ్యాక్ బోన్ టు అవర్ జేఆర్టీవీ ఛానల్. ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ ఫ్రెండ్ సర్కిల్, ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ ఫ్యామిలీ సర్కిల్, ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ స్టూడెంట్ సర్కిల్, ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ ఇంటర్నేషనల్ క్లయింటల్ సర్కిల్ సో దట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ జేఆర్టీవీ విల్ బీ అప్డేటెడ్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఆర్టీవీ, సైనింగ్ ఆఫ్.